ఇవాళ మా అక్క చెల్లెలు కూడా దయచేసి ఒక విషయం గుండె మీద చేసుకొని మీరే మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఏడేండ్ల కింద మనందరం కష్టపడితే తెలంగాణ వచ్చింది. మన కేసీఆర్ గారు అన్నం తినకుండా 11 రోజులు ఆమన్న నిరాహార దీక్ష చేసి మీరు కూడా టీవీలలో చూస్తుంటే కళ్ళల నీళ్లు కళ్ళల తిరిగినాయేమని అయితదా ఈ మనిషికని మీరందరూ కూడా టీవీల ముందు కూర్చొని ఏడ్చిండ్రు కేసీఆర్ గారిని చూసి. ఆయన ఆయన మాత్రం ధైర్యంగా మొండిగా నేను చచ్చినా సరే తెలంగాణ వచ్చుడే ఆయన వెళ్ళినాడే ఒకటే మాట చెప్పి వెళ్ళిండు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిండు, పట్టుబట్టిండు, 11 రోజులు అన్నం ముద్ద ముట్టకుండా ఢిల్లీని కదిలిచ్చి తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్. చాలా మంది అనుమాన పడ్డారు, వస్తదా తెలంగాణ అందరు, రాణిస్తారా ఆంధ్రోళ్ళు అన్నారు. కానీ కష్టపడి మన కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. మరి తెచ్చిన దానికి ఈ ఏడేండ్లల్లా ఏమన్నా మంచిగా చేసుకున్నామా లేదా? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం బీజేపీ వాళ్ళు పొత్తులు ఉన్నప్పుడు ఉన్నట్టు ఉన్నదా? ఇప్పుడు ఏడేండ్ల కింద మన తెలంగాణ బతుకు తెరవెట్లుండే, ఏడేండ్ల తర్వాత మన తెలంగాణ బతుకు తెరవెట్లున్నదో ఒక్కసారి మా అక్క చెల్లెలు గుండె మీద చేసుకొని ఆలోచించాలి. నేను ఒక 3-4 విషయాలు చెప్తా, తప్పైతే అడుగుండ్రి. వ్యవసాయ రంగం, ఆనాడు వ్యవసాయం చేయాలంటే కరెంట్ ఉండేది కాదు. దొంగరాత్రి కరెంట్ వచ్చేది పల్లెటూర్లలో కానీ బావి కాడ బోరు కాడ కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఇవాళ పరిస్థితి ఉందా? 24 గంటల ఉచిత కరెంటు మన ఇంటి కాడ, మన బావి కాడ, మన బోరు కాడ ఇచ్చిండు ఇవాళ మన కేసీఆర్ గారు, అవునా కాదా మీరే చెప్పాలి. మున్పటి లెక్క మోటార్లు కాల్తలేవు, ట్రాన్స్ఫార్మర్లు కూడా కాల్తలేవు. వ్యవసాయానికి పెట్టుబడి సహాయం, ఎరువు బస్తాలకో, విత్తనాలకో, దుక్కి దున్నడానికో, కలుపుకో, నాట్లకో వానకాలం 5,000, యాసంగి పంటకు 5,000 ఇస్తుంది. 10,000 రూపాయల పెట్టుబడి సాయం ఈ భారతదేశంలో ఎవరైనా ఇస్తున్నారా? ఒక్క మన కేసీఆర్ గారే ఇస్తున్నారు. ఆ రోజు క్రాప్ లోను కావాలని బ్యాంకులకు పోతే కూడా బ్యాంకు వాళ్ళు కూడా, ఏ మీ తుమ్మనపల్లి ఇప్పుడు లేదాయా, దసరా అయినాక రాపో, మీ సెల్పూర్ ఇప్పుడు లేదాయా, సంక్రాంతి పండుగకి ఇస్తాం. అప్పు కోసం కూడా బ్యాంకు మెట్ల మీద కూర్చోవాల్సి వచ్చేది, నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ ఈరోజు మీరు గడప బయట పెట్టక ముందే, కాలు గడప బయట పెట్టక ముందే బ్యాంకులో రైతు బంధు డబ్బులు పడుతున్నాయి, మీ ఫోన్లన్నీ కూడా మోగుతా ఉన్నాయి, అవునా కదా చెప్పండి. ఇవాళ రైతుకు రైతు బంధు వచ్చింది, కరెంట్ వచ్చింది, ఎంత పంట పండినా మొన్న ధాన్యం అంతా కొని 3 రోజుల లోపల డబ్బులు ఇచ్చినామా లేదా మీరే చెప్పాలి. కాళేశ్వరం నీళ్లు, వెనకట నీళ్లు చక్కగా రాకపోవు. ఎస్ఆర్ఎస్పీ కాలువలల్లా పొట్టకొచ్చినాక నీళ్లు బంద్ అవుతుండే. ఎవరన్నా ఆశకు కాలువ మీద పైప్ మోటార్లు పెట్టి పైపులు వేసి నీళ్లు తీసుకపోతే పోలీసు వాళ్ళో, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పైపులు కోసేద్దురు, మోటార్లు జీపులలో వేసుకపోదురు, అవునా కాదా? ఇలా పరిస్థితి ఉందా? నిండుగా కాళేశ్వరం నీళ్లు వారుతున్నాయి, ఎన్ని పైపులన్నీ వేసుకో, బుద్ధున్నని నీళ్లు తీసుకో, బంగారం లాంటి పంట వండియమంటుండు కేసీఆర్. ఇలాగ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చినాక ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వార్త లేదు కాలువ నిండియాల, 14-15 రోజులే వానలేక, కానీ నిండుగా కాలువ అయితే బారుతున్నది. ఏ బుద్ధున్నీ మోటార్లు వేసిండ్రు, ఫ్రీ కరెంటు, ఫ్రీ నీళ్లు, ఎన్నెంటని గుంజుండ్రి బ్రహ్మాండంగా పంటలు పండించుకోమని ఇవాళ ప్రభుత్వం రైతుల్ని కాపాడుకున్నదా లేదా? ఎరువులకు తిప్పలు ఉన్నదా? కరెంటుకి ఇబ్బంది ఉన్నదా? పెట్టుబడికి ఇబ్బంది ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా నీటి తీర్వా కూడా రద్దు చేసినాం, గా ఎకరానికి వచ్చి రాని నీళ్లకు పైసలు కట్టమందురు. నీటి తీర్వా పేరు మీద ప్రతి పంట పంటకు పైసలు కట్టమందురు. అవి ఇచ్చేటివి కూడా సరిగ్గా ఇయ్యరు కానీ డబ్బులు కట్టించుకునేటోళ్ళు. కానీ ఇలా ముఖ్యమంత్రి గారు కరెంటు ఫ్రీ, నీళ్లు కూడా ఫ్రీ అని చెప్పి నీటి తీర్వా రద్దు చేసిండు, పాత బకాయిలు కూడా మన కేసీఆర్ గారు రద్దు చేసిండ్రు. ఇలా రైతులకు కొద్దిగా లాభం జరిగింది. మా ఐకేపీ సెంటర్లను బలోపేతం చేసినాం, అక్కా చెల్లెలు వడ్లు కొంటే ఇవాళ ఇంత కమిషన్ డబ్బులు వచ్చినట్టు ఐకేపీ సెంటర్లను కూడా బలోపేతం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ ఐకేపీ సెంటర్లకు సిసి ప్లాట్ఫామ్లు, మినీ గోడౌన్లను కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం కూడా చేపడతాం, ఇంకా వాటిని బలోపేతం చేసుకుందాం. మా అక్క చెల్లెలు బాగా కొంటున్నారు వడ్లు, మీకు కూడా మంచి ఇంత కమిషన్ వస్తున్నది, రైతులకు కూడా లాభం అవుతుంది. ఏ ఊరు వడ్లు ఆ ఊర్లు అమ్ముకుంటున్నారు. మరి అక్కడ చిన్న సౌకర్యం కావాలి, సంచులు వేసుకోవడానికో, వాన పడితే ఇబ్బంది లేకుండా ఉండడానికో, కొద్దిగా బాత్రూమ్ సౌకర్యాలు కావాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వడ్లు ఎండబోయడానికి ఐకేపీ సెంటర్లలో డ్రైవింగ్ ప్లాట్ఫామ్లు కట్టుకుందాం, మినీ గోడౌన్ నిర్మించుకుందాం, అక్కడ బాత్రూమ్ సౌకర్యాలు కూడా, నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకుందాం.
ఇట్లా రాబోయే రోజుల్లో ఐకేపీ సెంటర్లను కూడా బలోపేతం చేసుకుందాం. ఇగో ఇది మన ప్రభుత్వం సాధించింది. తెలంగాణ రాకముందు ఆంధ్రోళ్ళందరూ ఏమి కరెంట్ ఎక్కడదయ్యా, తెలంగాణ ఏర్పడితే మీకు అసలు కరెంట్ ఉంటుందా, మీ బతుకు చీకటి అయిపోద్ది అన్నారు. అన్నారా లేదా? కిరణ్ కుమార్ రెడ్డి కట్టె పట్టుకొని చూపించిండు అప్పుడు, పొంగ పొంగ కట్టె పట్టుకొని టీవీలలో చూసి చూపించిండు, మీ కరెంట్ ఎక్కడిది, మీరు ఎట్లా బతుకుతారు అన్నాడు. కానీ మనకు తెలంగాణ వచ్చినాక మనం మంచిగా బతుకుతున్నాం, ఆయన రాజకీయ జీవితం మాత్రం చీకటిమయం అయిపోయింది, మనకు మాత్రం వెలుతురు వచ్చింది. రాలే, ఇవాళ ఆలోచించింది. అదే విధంగా ఇవాళ ఆసరా పెన్షన్, ఆనాడు 200 పెన్షన్ ఉండే, కేసీఆర్ గారు 1000 రూపాయలు చేస్తా అన్నాడు, పోయిన 5 ఏళ్ళు 1000 రూపాయలు వచ్చినాయి. 1000 చాలతలేవు పెంచాలని మా ముసలోళ్ళు అడిగితే, మొన్న గవర్నమెంట్ వచ్చినాక 2000 చేస్తామన్నాం, 2016 రూపాయల పెన్షన్ వస్తున్నది. ఇవాళ 2016 వచ్చినాక మా తల్లి మా అత్త మా ముసలోళ్ళు బ్రహ్మాండంగా ధైర్యంగా బతుకుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ 2016 వచ్చినాక ఇవాళ చాలా మంది వృద్ధుల్లో ఆత్మగౌరవం పెరిగింది, వితంతువుల్లో ఆత్మగౌరవం పెరిగింది, ఒంటరి మహిళలు ధైర్యంగా బతుకుతున్నారు. ఇవాళ ఒక పెన్షన్ రెండు పెన్షన్లు కాదు, ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలో 38,000 మందికి నెల నెల ఆసరా పెన్షన్లు వస్తా ఉన్నాయి. 38,000 మందికి ఇస్తున్నాం, 38,000 మందికి నెలకు 2016 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది కాదా? ఎక్కడన్నా బీజేపీ గవర్నమెంట్ 2000 పెన్షన్ ఇస్తుందా? ఇస్తే ఆ రాష్ట్రం పేరు చెప్పుండ్రి. ఏ ఊర్లోనన్నా ఈ లోకం మీద 2016 ఇచ్చే కాంగ్రెస్ గవర్నమెంటో బీజేపీ గవర్నమెంటో ఉన్నదా? మా అక్క చెల్లెలు ఆలోచించాలి. ఎవరిచ్చిన 2016? మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మన కేసీఆర్ గారు ఇలా 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారనే విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ఇవి రాబోయే రోజుల్లో 57 ఏళ్ళకు కూడా ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఇవాళనే 38,000 పెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక 57 ఏళ్ళకు కూడా ఇచ్చుడు స్టార్ట్ చేస్తే ఇంకో 4-5 వేల మందికి మా హుజూరాబాద్ లో పెన్షన్లు వచ్చే కార్యక్రమం వస్తాయి. రెండు రకాలై, ఒకటి మనం అనుకున్న అదేం బంధు మన ఇందాక అడుగుతూ కదమ్మా అభయస్తం, అభయస్తం బాపతి, 57 ఏళ్ళ బాపతి, రెండు కలిపితే ఇంకో 4-5 వేల మందికి కూడా మళ్ళీ పెన్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు 38,000 మందికి వస్తున్నాయి, రేపు అభయస్తము 57 ఏళ్ళది కలిపితే ఇంకో 5 వేలు వస్తే 43,000 మందికి ఒక్క హుజూరాబాద్ లో నెలకు 2016 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇగో ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. ఇంకెవరన్నా మిగిలిపోవచ్చు, అక్కడనో ఇక్కడనో ఓ 5-10 మంది మిగిలొచ్చు. 38,000 మందికి ఇచ్చిన వాళ్ళం ఇంకో 10-20 మంది మిగిలితే వాళ్ళకు కూడా తప్పకుండా ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడపిల్లకు మా కమలాకరణ చెప్పిండు 100,000 రూపాయలు ఇస్తున్నాం, మొదలు 50,000 ఇచ్చినాం, సరిపోతలేవంటే 75 చేసిండు మన కేసీఆర్ గారు, 75,000 చాలతలేవంటే 116 రూపాయలు చేసిండు మన కేసీఆర్. నేను గిట్లనే మాట్లాడుతుంటే నిన్న జమికుంటలో ఒక అమ్మ అడిగింది, 116 చాలతలో బిడ్డ ఇంకేమన్నా పెంచిపోయావా అంటుంది. సరే నేను ముఖ్యమంత్రి గారు చెప్తామా అని చెప్పిన, కానీ ఇదన్నా ఎవరన్నా ఇచ్చింది ఇది వరకు? పేదింటి ఆడపిల్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగానో బీజేపీ వాళ్ళు ఉండగానో తెలుగుదేశం వాళ్ళు ఉండగానో ఒక 10 రూపాయలు ఇచ్చిండ్రామా? ఇలా పేదింటి ఆడపిల్లకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలబడ్డారు. దరఖాస్తు పెడితే చాలు 100,000 రూపాయల చెక్కు ఆ పిల్ల తల్లి పేరు మీద ఇస్తున్నాం. మొదలు పిల్ల పేరు మీద ఇచ్చింటిమి, మొదట్లో పెళ్ళి అయినాక చెక్ వచ్చింది. ఆ చెక్ ఏమైందంటే అత్తగారింటికి పోయినాక వస్తుంది కదా, ఆ అత్త హుషారుంటే అత్త లేకపోతే అల్లుని చేతిలో పడుతున్నాయి. అల్లుడు మోటార్ సైకిల్ కొంటే సంతకం పెట్టన్నాడు అనుకో, ఏమైతుంది? కొత్తగా పోయిన పిల్ల అమ్మాయి సంతకం పెట్టి అల్లుని చేతిలో పడ్డాయి. ఇక తెలివి కళ్ళు అత్తుంది అనుకో, ఈ అమ్మ లెక్క అత్త కోడలని దావత్ ఖర్చు అయింది, దుకాణాలు కట్టాలి, సంతకం పెట్టండి, అత్త చేతిలో పడ్డాయి. బాగా ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు ఆ పిల్ల తల్లి బరువు, తల్లికి తెలుస్తుంది ఆ పిల్ల బరువు, తల్లికైతేనే నయా పైసతో సహా సద్వినియోగం అవుతుంది. అమ్మాయి పెళ్ళి అంటే తల్లికి ఎక్కువ తెలిసి ఉంటుందని ఆ 116 రూపాయల చెక్కు అమ్మాయి తల్లి పేరు మీదనే ఇచ్చే కార్యక్రమం చేపట్టినాం.